ఇప్పుడు సినిమాలు దీని అంటున్నారు, ప్రేక్షకుల మీద కోపమా మీకు థియేటర్లు రావట్లేదని, లేదా కోట్లు కోట్లు తీసుకున్నాను హీరోల మీద కోపమా, లేదు ఆ 24 క్రాఫ్ట్ షోలో నానా తంటాలు పడి కష్టపడేవాడు 30% పెంచబడినందుగా ఎవడ మీద మీ అలక? అంటే అసలు ఫస్ట్ వీళ్ళు ఏంటంటే షూటింగ్లు ఆపుకుంటానికి వీళ్ళు చెప్పే భాష పోస్ట్పోన్మెంట్, నాట్ స్ట్రైక్, నాట్ బంద్. జనరల్గా ఏంటంటే ఓనర్ స్ట్రైక్ చేయడు, ఓనర్ బంద్లు చేయడు. ప్లస్ మాకు షూటింగ్ పెట్టుకుంటే మేము షూటింగ్లో బిజీగా ఉంటాము, ఇక్కడికి వచ్చి చర్చలు జరిపి ఇదంతా డిస్కస్ చేసి ఇదంతా దానికి టైం ఉండదు కాబట్టి ఆ షూటింగ్ ఆపుకొని వచ్చి మేము ఈ ఈ పనిలో ఉండటం కోసం షూటింగ్లు ఆపుతున్నాము అని వాళ్ళు చెప్పారు. అంతవరకు ఓకే. ఎన్ని రోజులు అంట? అది ఎన్ని రోజులైనా సరే. ఇప్పుడు ప్రభాస్తో ఏదో సినిమా షూట్ చేస్తున్నారు అనుకో, ఎవరో ఏ అశ్విని దత్త ఎవరో ఒకరు ఉన్నారు పెద్ద హీరోతో, ఓ వారం 10 రోజులు సినిమా షూటింగ్ పోస్ట్పోన్ అయింది, వాళ్ళ బతికేంటి? ఆడు ఎందుకు మీకు ఆ లెక్కేసుకుంటే, ఇవాళ రామానాయుడు స్టూడియోస్ వైజాగ్లో దిల్ రాజు గారిది విజయ్ సినిమా షూటింగ్ జరుగుతుందండి, రేపు వైజాగ్లో పోర్ట్ యార్డులో షూటింగ్ జరుగుతుందండి. జరుగుతుంది రేపు కూడా ఉందండి. సో న్యూస్ చదవడానికనే కూడా పోర్ట్ యార్డ్లో ఉంది, ఇట్స్ వెరీ క్లియర్ ఉంది. సరే అభిషేక్ నామా కానీ ఇంకెవరైనా చాలామంది ప్రొడ్యూసర్లు మేము ఇబ్బంది పడుతున్నాము అది ఇదనంటే, ఇబ్బంది పడితే మీరు ఇబ్బంది ఉన్నాళ్ళు చెప్తే దాన్ని బట్టి ఏదో చాంబర్ కౌన్సిల్ కూర్చుని దాన్ని బట్టి ఇచ్చేద్దామని చెప్పి అనుకుంటాం జరిగిందండి. సో వర్కర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే పనిచేసే వాళ్ళు ఆ ప్రొడ్యూసర్ సినిమాలు తీసేవాళ్ళు ఎవరు వచ్చినా మేము పని చేయడానికి రెడీ అని వాళ్ళు ఉన్నారండి. ఓకే. సో ఈ పొజిషన్లో ఏంటంటే ఇప్పుడు ఏంటంటే వీళ్ళు అనేది ఏంటంటే ఒక నాలుగైదు పాయింట్ల మీద కూర్చుని చర్చించడానికి మనకు ఒక ఫ్రీ టైం కావాలి కాబట్టి ఆ ఫ్రీ టైం కోసం షూటింగ్లు ఆపుకొని వచ్చి ఫ్రీ టైంకి ఇది చేస్తున్నాం అన్నది మ్యాటర్ తప్పితే, జనరల్గా ఓనర్ ఎప్పుడు కూడా లాక్డౌన్లు మాట్లాడుకుంటా షూటింగ్ ఆఫ్ చేయడం చెప్పారు, ఇదే భాష చెప్పారు, మీరు 20 మంది ఇదే చెప్పారు, 20 మందిలో కాదు 20 మంది అంటున్నారు, 20 మందిలో ఒకసారి సరదాగా చెప్పండి, ఇప్పుడు దానే గారి చేతిలో ఏం సినిమా ఉందండి? లేదు. ఉందా? లేదు. లేదు కదా. దామోదర్ ప్రసాద్ గారి చేతిలో ఏ సినిమా ఉందండి? లేదు కదా. సుప్రీ గారి చేతిలో ఏ సినిమా ఉందండి? లేదు. లేదు కదా. రాజీవ్ రెడ్డి గారి చేతిలో ఏ సినిమా ఉందండి? లేదు కదా. రవికిషోర్ గారి చేతిలో ఏ సినిమా ఉందండి? లేదు కదా. మరి మీరు ఆ 20 సినిమాలు ఉన్నాయని మీరు మాట్లాడుతున్నారు, ఎంతవరకు న్యాయం మీరు మాట్లాడారు? మీరు లేవు అక్కడ తిప్పి కొడితే 7-8 సినిమాలు 10 సినిమాలు లోపల ఉంటాయండి, మిగతా సినిమాలన్నీ బయట వాళ్ళ దగ్గరే ఉండయి, బయట వాళ్ళతోనే ఉండయి. ఇప్పుడు దత్తు గారు ఉన్నారు, దత్తు గారు నిజంగా ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఉంది, ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఉంది, ఛాంబర్ ఉంది, ప్రొడ్యూస్ కౌన్సిల్ మహానుభావులు ఎందరో పెట్టారు, వివి రాయని ప్రసన్న గారు, ఇవన్నీ చరిత్రలు ఉండగా గిల్డ్ ఎందుకు అని చెప్పి దత్తు గారు అన్నారండి. ఇవాళ దత్తు గారు ఒక పాన్ ఇండియా సినిమా తీస్తున్న ఒక ప్రొడ్యూసరు, కంటిన్యూ సినిమాలు ఇప్పుడు సీతారామం ఉంది, సంతోష్ శోభన్ అది ఉంది, ఆయన దత్తు గారు సినిమాలు తీసే రోజుల్లో ఇప్పుడు ఈ గిల్డ్లో అనబడే పిల్లకాయలు ఎవరో సగం మంది పైగా పుట్టలేదండి. సో ఆయన మాత్రం ఒక షో మేకర్గా ఒక రకంగా చెప్పాలంటే ఒక సుభాష్ గై అండి, ఆయన తెలుగు ఇండస్ట్రీకి ఒక సుభాష్ గై, తెలుగు ఇండస్ట్రీకి ఆయన ఒక రాకేష్ రోషన్ అండి. సో అలాంటి ప్రొడ్యూసర్ ఆయన ఉన్నాడు. చాలామంది ఇప్పుడు చిట్టూరు సీను ఉన్నాడు, చిట్టూరు సీను మొన్నే వారియర్ చేశాడు, తర్వాత మళ్ళీ రామ్తో ఇప్పుడు బోయపాడి సినిమా ఉంది, తర్వాత ఇంకో సినిమా ఉంది, ఇట్టా చూసుకుంటూ ఉంటే కౌన్సిల్ చాంబర్ ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఈ గిల్డ్లో 20 మంది ఎవరైతే ఉన్నారో వీళ్ళు కౌన్సిల్లోనూ ఛాంబర్లోనూ కూడా మెంబర్సే అండి, మెంబర్స్ కాదనేది లేదు ఇక్కడ. నెక్స్ట్ వీళ్ళు కాకుండా ఇంకందరూ కూడా కౌన్సిల్ ఛాంబర్ల మెంబర్లు. ప్లస్ ఇవాళ ఇష్యూ ఏదైతే ఉందో ఇది ప్రొడ్యూసర్స్ ఇష్యూ అండి. ప్రొడ్యూసర్స్ ఇష్యూ అయినప్పుడు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ అంటే యాక్చువల్గా ఏంటంటే డెఫినెట్గా ఇది ఒక సమస్య ఉంది, మనకేంటంటే ఇన్కమింగ్ తగ్గిపోతుంది అసలు బేసికల్లీ తప్పు ఏంటంటే టికెట్ రేటు విచ్చలవిడిగా చేయటంతో వచ్చిన దరిద్రం. అదే కదా, ఇప్పుడు దరిద్రం వచ్చింది అక్కడే కదండి. ఎప్పుడైతే మనం పబ్లిక్ని రెచ్చగొట్టామండి, పబ్లిక్ని అసలు ఇప్పుడు కాదు నా దగ్గర నా టికెట్ల డబ్బులతో వీళ్ళు బతుకుతూ వీళ్ళు అసలు నన్ను సంప్రదించరు ఏంటి నాతో పని లేనట్టుగా వీళ్ళు వెళ్ళిపోయి పెంచేయండి అంత రేట్లు పెంచేయండి ఎంత రేట్లు పెంచేయండి అని చెప్పి వీళ్ళు అంటాం ఏంటి, ప్లస్ దీనికి మధ్య మధ్యలో చార్టెడ్ ఫ్లైట్లు అట్మాస్ఫియర్ ఇవ్వటం ఏంటి, వీళ్ళు వచ్చి మళ్ళా అయ్యా మీరు టికెట్ రేట్లు చాలా పెంచితే మా కార్మికులు బ్రహ్మాండంగా బతుకుతారయ్యా, మా కార్మికులు దీని మీదే ఆధారపడున్నారయ్యా అని చెప్పి చెప్పటం. ఇప్పుడు జనరల్గా ఏంటంటే ఆడియన్కి ఒక స్టార్ అంటే స్టార్ ఇమేజ్ ఉండాలండి, ఒక స్టారు ఒక చేత్తో ఒక గుద్దు గుద్దితే ఆ గుద్దుకి 100 మంది పడిపోతున్నారు,
ఆ 100 మంది పడిపోగలిగిన స్టామినా ఈ స్టార్లో ఉందని ఒక ఫీల్ ఉంది చూసారా, ఆ ఫీలే ఆ స్టార్కి లైఫ్ అండి. అలా కాకుండా స్టార్ అది కాదు అని తేలిందని అంటే స్టార్ తేలే ఈయన స్టార్ కాదురా బాబు, ఈయన మామూలురా అనగానే కొలాప్స్ అండి. సో ఇలాంటి పరిస్థితి జరుగుతుంది. ఇలాంటి పరిస్థితి జరుగుతుందంటే ఇప్పుడు ఎక్కడో చోట ఒక రెక్టిఫికేషన్ కావాలని చెప్పి అనుకుని ఆ రెక్టిఫికేషన్లో ఒక మీటింగ్లాగా పెట్టుకుని దీనికి అవుట్ గోయింగ్ ఏ రూపేణా అంటే ఒక రకంగా చూస్తే అన్నెసరీ వేస్టేజ్ కూడా ఎక్కువ ఉందండి. అంటే ఒక రకంగా కాస్టు నియంత్రణ కాదండి మేము అడిగేది, అన్నెసరీ వేస్టేజ్ని ఆపుదాం. ఎవరు చేస్తున్నారు అన్నెసరీ వేస్టేజ్? ప్రొడ్యూసరే. మరి మీరు తగ్గించుకోండి. అదే అదేనండి, దానికి ఎక్కడెక్కడ విధానాలు ఉన్నాయి, ఎవరెవరు విధానాలు ఉన్నాయి. ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టులు వస్తారు, క్యారెక్టర్ ఆర్టిస్టులకి అసిస్టెంట్స్ అని వాళ్ళు ఇదనేది, ప్లస్ క్యారవాన్లు చూసుకుంటుంటే ఇవాళ ఒక పెద్ద కార్నివాల్ లాగా, అంటే షూటింగ్ లొకేషన్ది ఒకప్పుడు ఏంటంటే షూటింగ్ది ప్రజలు చూస్తానికి రిచ్నెస్ సినిమాలు చూపించేవాళ్ళం అండి. ఒక మాయాబజార్ సినిమా ఉండా ఏదుండా కూడా సినిమా కాస్టులో మేజర్ 90% ఆఫ్ ది ఎక్స్పెండిచర్ సినిమాలో కనిపించేదండి. 10% ఆఫ్ ది ఎక్స్పెండిచర్ ఆర్టిస్టులు టెక్నీషియన్స్ రెమ్యునరేషన్గా ఉండేది. అలా ఉండే పరిస్థితి నుంచి ఇవాళ రోజున 90% ఎక్స్టర్నల్ అయిపోయి 10% సినిమాలో కనబడతాం కూడా ఒక ప్రాబ్లం. ఇప్పుడు విషయం ఏంటంటే మీరు కార్వాన్లు అన్నారు, ఎక్కువ కార్వాన్. నేను మాట చెప్తా, ఇదివరకు హీరో ఉన్నాడు, హీరో తల్లి అన్నపూర్ణమ్మ ఎవరు ఉండేవారు. ఇప్పుడు హీరో తల్లి హీరో కంటే తక్కువ వయసు అమ్మాయిని పెట్టి హీరో వాళ్ళ అమ్మ అందంగా ఉండాలి, హీరో కంటే తక్కువ వయసు ఉండాలి, హీరో వాళ్ళ ఇంట్లో పనిచేసే సర్వెంట్ మెయిడ్ కూడా అందంగా ఉండాలన్నప్పుడు మరి వాళ్ళు ఎండల్లో యాడ్ నుంచి ఉంటారు విజయవాడ ఎండల్లో, వాళ్ళ కార్వాన్ కావాలి మీకోసమే కదా. కాదండి, ఇప్పుడు రీసెంట్గా ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఏ సినిమా హీరో తల్లి హీరో కంటే పెద్ద వయసు ఉంది చెప్పండి. ఒక స్టార్ హీరో క్వాలిటీ అదే సార్, ఒక స్టార్ హీరో కంటిన్యూ మధ్య సినిమాలు చేస్తూ ఆయన సడన్గా మధ్య ఏం చెప్పారంటే డైరెక్టర్లు లొకేషన్కి వచ్చి అప్పటికప్పుడు సీన్ పేపర్ రాసి చేస్తున్నారు అనే విషయం బాధ ఇవాళ వెలుబుచ్చామని అంటే గత 3 సినిమాల నుంచి కూడా చరిత్రలు చూస్తే ఇలాగే ఉన్నాయి కదండి. అప్పుడు రాన్ డిస్కషన్ ఇవాళ వచ్చింది కాబట్టి ఇది ప్రతి ఒక్కళ్ళలోనూ చాలా దారుణంగా వచ్చింది. ఒక ప్రక్కన చూస్తే ప్రేక్షకుడు దూరం అయిపోయాడు. ఇదంతా ప్రేక్షకుడికి ఫెడరేషన్ వాళ్ళు 24 క్రాఫ్ట్స్ వాళ్ళు కొంచెం మాకు బెత్తాలు పెంచమన్నందుకు స్ట్రైక్ చేస్తానందుకు వాళ్ళ మీద కోపం కొద్దీ మీరు ఆపేస్తున్నారు. లేదు తప్పండి, బ్రేక్ తీసుకుంటే తప్పండి, అది తప్పు.